నమస్తే, నేను మీ వాస్తవ్. ఏపీలో గంట గంటకి డెవలప్మెంట్స్ మారిపోతున్నాయి. పొద్దున ఉన్నది మధ్యాహ్నానికి, మధ్యాహ్నం ఉన్నది రాత్రికి, రాత్రి ఉన్నది తెల్లారికి, ఒంట్లో ఏం జరుగుతుంది? ఎవరైనా సరే ఫలానా వారికి కంట్లో నర్సుగా మారిపోతున్నారంటే ఆ నర్సును జాగ్రత్తగా వేరు చేసి తీసుకెళ్ళి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేయడంలో బీజేపీ బ్రహ్మాండమైన పాలిటిక్స్ ప్లే చేస్తుంది. ఇవాళ కాపుల కంట్లో నర్సుగా మారిన ముద్రగడ పద్మనాభం గారిని నల్లు ఇంద్రసేనారెడ్డి మాదిరే వేరే రాష్ట్రానికి గవర్నర్ చేయబోతున్నారు. ఇది అథెంటిక్ సమాచారం. ఎవరైనా డిస్ప్యూట్ అయినా కూడా నాకు ఇబ్బంది లేదు, నేను వాటితో వాదనిస్తుంటాను. సరే, ఆ విషయం పక్కన పెడితే కార్యకారణ సంబంధం అని ఒకటి ఉంటుంది. ఫలానా పని ఇలా జరిగిందంటే దాని వెనకాల కారణం వెతుకుతారు. ఎవరో పరమానంద శిష్యులు లాంటి వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కారణం వెతుకుతారు. మనం కారణం వెతికితే తెలిసింది ఏంటంటే, ఈరోజు ఉదయాన పవన్ కళ్యాణ్ గారు చాలా ఆగ్రహంతో, ఆవేశంతో, ఉద్వేగంతో మాట్లాడిన మాటల వెనక రెండు కారణాలు ఉన్నాయి. ఆ రెండు కారణాలకు వెళ్ళే ముందు ఇవాళ మనతో ఉన్న గెస్ట్ సీనియర్ పొలిటికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం వర్ధన్ గారు. సో ఆ రెండు కారణాలు ఏంటో నేను చెప్పాక మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. మీరు అంటే ఇక్కడ ఊహించిన పరిణామాలు ఏం కాదు. ఎంతకాలం నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉంది, ఎంతకాలం పల్లకీలు ముయ్యాల్సిందేనా, ఏమిటి మరలా చంద్రబాబు నాయుడు గారు సీఎం చూడటానికైనా మేము ఉంది, 10 సంవత్సరాల నుంచి ఆయన నమ్ముకొని ఉన్నామనే భావన చాలామంది ప్రజల హృదయాంతరాల్లో ఉంది. దాన్ని ఎందుకు ఈయన వ్యూహాలు నాకు మాకు వదిలేయమంటున్నాడు, మరి సీఎం కాకపోతే ఎలా కుదిరిద్ది, ఎట్లా అనేది మీమాంస అందరిలో ఉంది. అది పెద్ద పెద్ద మనసులో నుంచి కావచ్చు, అనేక రకాల ఆందోళనలు బయలుదేరింది ఈ మధ్య. ఒక అబ్జర్వేషన్ అండి, ఈయన చాలా ఉద్వేగంగా మాడుతూ రాజోలు రాజానగరంలో జనసేన కంటెస్ట్ చేస్తుంది. ఇది తెలుగుదేశం చేసిన ప్రకటన. అరకు మెండపేటలో మేము పోటీ చేస్తామనే దానికి ప్రతీకారంగా చెప్పిందా, అది దీని అడగలేదా, కారణం ఉందా? రెండూ ఉంటాయి. ఆయన చాలా యువత్వంగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఈ రోజుతో. అంటే ఒకటి సార్, ఎప్పుడైనా ప్రజలు మనల్ని, కార్యకర్తలు మనల్ని పొందకుండా వాళ్ళ యొక్క భావాలు తెలుసుకోకపోతే నాయకుడు కాలేడు. ఎందుకంటే ఒకటి రెండు సార్లు ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారనేది ఆయన కూడా ఆలోచనలు పడ్డాడు. ఎందుకంటే 14 ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి అంటే ఓకే, నాకు కూడా ఇష్టంగానే ఉంది, కానీ మీరు 2019 విడిగా పోటీ చేస్తున్న కనీసం 30 మంది నా ఎమ్మటి వచ్చారా, నన్ను గెలిపించారా? నేను 30 మంది వెళ్ళిపోతే అసెంబ్లీలో నేర్చుకునేవాడిని, ఈరోజు ముఖ్యమంత్రి పదవి నాకే కావాలని గట్టిగా కోరుకునేవాడిని కదా అనే బాధ ఆవేదన ఆయనకు కనపడింది కదా. ఇక్కడ ఒక పాయింట్, మీరు చక్కటి పాయింట్ చెప్పారు, 30 మందితో వెళ్ళాలి లాస్ట్ టైమే అనేది ఆయన సంకల్పం. కానీ ధైర్యం చేయాలా, గబ్బర్ సింగ్ లోను లేకపోతే వకీల్ సాహబ్ లోను చేసిన ధైర్యం వాస్తవం చేయాలి. ప్రజలు కూడా నమ్మరా? ప్రజలు ఆయన నమ్మారండి. అంటే 18 లక్షల ఓట్లు వచ్చినాయి కానీ పూర్తి స్థాయిలో నమ్మలేదు అని అనడానికి లేదు, నమ్మారు. కానీ సీజన్డ్ పొలిటీషియన్ గా ఈయన ఎమర్జ్ అవుతాడు లేదా అనే దగ్గర కొంత మీమాన్స్ ఉంది. కానీ వెరాజ్ ఇప్పుడు అటువంటి సంశయం అక్కర్లా ఆయన విషయంలో. ఈ ఎమర్జ్ లేదు, సీజన్ పొలిటీషియన్. ఇప్పుడు ఆయన 30 గెలుచుకుంటాడు. ఆయన నేను అప్పుడే 30 తెచ్చుకునేవాడు అంటే ఇప్పుడు ఫోర్స్ పెరిగిన తర్వాత 30 తెచ్చుకోవడానికి పెద్ద కష్టం కాదు. 30 తెచ్చుకుంటే ఇది కాస్త అడుగు కాసిన ఎన్నులు అయిపోతుందేమో అని అనుమానం బీజేపీకి. కారణం ఏంటంటే, బీజేపీ వాళ్ళు చెప్తున్న ఒక ఉదాహరణ, విజయకాంత్ అని ఇటీవల దివంగతులైన ఒక తమిళనాడు పార్టీల పేర్లు మనకు నోరు తిరగవు. ఆయన పార్టీ జయలలితో పాటు ఏఐడిఎంకే జట్టు కట్టి 26 సీట్లు గెలుచుకున్నారు. అబ్బో 234 అంటే మామూలు విషయం కాదు జయలలిత లాంటి ఆమెతో. రెండో సీన్ కట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్కి ఒకటే ఉంది, ఈయన ఒక్కరే గెలిచారు. ఆ 26 మంది గెలిచినప్పుడు అసెంబ్లీని దడదడలు అనిపించాడు చేశారు, మంచి పేరు తెచ్చు. ఇప్పుడు ఏంటంటే అదే ఇక్కడ రెప్లికేట్ అవుతుంది. బీజేపీ చెప్తుంది పవన్ కళ్యాణ్, మీరు అసలు ఊపేస్తారు, మిమ్మల్ని ఆకాశంలో తీసుకెళ్లి కూర్చోబెడతారు చంద్రబాబు, నువ్వు లేకపోతే ఈ ప్రభుత్వం నడవదు అన్నట్టు. కానీ 2029కి జనసేన ఆయుర్ చేసి పారేస్తాడు, బీ కేర్ఫుల్ అని చెప్పి బీజేపీ ఆ ఉదాహరణని ఇక్కడ ఏం చెప్పింది. సో పునరాలోచనలో పడ్డారని ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి మనకు ఉన్న సమాచారం, పేరు నేను చెప్పలేదు, ఒక సీనియర్ నాయకుడు చెప్పి. మేబీ అఫ్కోర్స్ కావచ్చు సార్, రాజకీయాల్లో మీరు అన్నట్టు క్షణక్షణం మారుతూ ఉంటాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇంట్లో ఫ్యామిలీ అన్నదమ్ములు కూడా ఒక పార్టీలో ఉండలేని పరిస్థితి అటువంటిది. ఇక్కడ ఏంటంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది, దానికోసమే కష్టపడతాం, చాలా ఇష్టపడుతుంది చేస్తాం. ఇప్పుడు మీరు ముఖ్యంగా, మీకు ఒక స్ట్రైక్ క్వశ్చన్ వాజ్దాం గారు, మీకున్న అపారమైన అనుభవం, 2.5 దశాబ్దాలపై జాతీయ రాజకీయాలు ఢిల్లీ కాడి నుంచి గల్లీ దాకా మీరు చూశారు. ఎప్పుడు కూడా ఒక సెన్సేషన్ న్యూస్ని
అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీరు సమాజానికి ఇస్తారు. ఆ రోజున కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అనేక మంది విమర్శిస్తూ ఉంటే ఎమర్జింగ్ లీడర్ ఇతను దేశానికి దిక్సూచిలాగా బీజేపీ ఎంచుకుంటుంది, ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ రోజు చెప్పారు. ఆ రోజు చెప్పిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద ఛానల్స్ అనుకునే ఛానల్స్ కూడా ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు ఆ విషయాన్ని చేయలేకపోయారు. కానీ మీరు ఆ తర్వాత మోడీ గారు విశాఖపట్నంలో కలిసిన తర్వాత హైదరాబాద్లో నా పక్కన నాతో పవన్ ఉన్నాడు నా సోదరు అన్నాడంటే ఆ అనేది ముందే చెప్పారు మీరు. ఆ తర్వాత ఏదైనా సంశేషం మీరు చెప్పాలంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరికి కాదు. ఈ రోజున ముద్రగడ గారు కూడా బీజేపీ గవర్నర్ ఆశ్చర్యపడాల్సిన అవసరం ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే అవుతాడు ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే సార్ ఇక్కడ ముద్రగడ విషయం అక్కడ అట్లా పక్కన పెడితే సోమవీరరాజు కన్నా లక్ష్మారాయణ వీళ్ళిద్దరిని వాళ్ళ సామాజిక సమీకరణ బాగా తెలుసు. ఏ రాష్ట్రం ఏ ఈక్వేషన్ మనం ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎలక్షన్ చూసుకోండి ఒక బీసీకి ఒక బ్రాహ్మణికి ఇంకొక ఓసీ అట్లా ఇచ్చారు తప్పితే చాలామంది అనుకున్నారు రాజస్థాన్లో మళ్ళీ ఆమెకి వసుంధరాజు వాళ్ళకి ఇస్తారు అనుకున్నారు ఎవరు ఊహించలా. అట్లా వాళ్ళకి సోషల్ ఈక్వేషన్స్ బీజేపీకి తెలుసు అయితే ఎవరికి తెలియదు. ఎస్టీకి ఇచ్చారు ఇక్కడ భాగం ఇక్కడ ఏంటంటే ఒక ఇక్కడ 300 కాపులకి సంజయ్కి ఇచ్చారు అవకాశం అది ఆయన సద్వినియోగం చేసుకున్నాడు ఆయన ఎక్కువ కాలం ఉంచలా ఉంచకపోయేదానికి తప్పు చేసి ఇక్కడ బీజేపీ కోల్పోయింది. అక్కడ కన్నాకి ఇచ్చారు ఒకసారి అవకాశం తర్వాత ఆయన నిరూపించుకోలేకపోయాడని సోమవీరరాజుకి ఇచ్చాడు. ఇద్దరు కాపులే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 25% ఉన్నారు. ఈ పార్టీని పట్టుకుంటే ఈ కమ్యూనిటీ పట్టుకుంటే ఎదగొచ్చని బీజేపీ అనుకుంది కానీ ఇద్దరు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయలేకపోయారు. కమ్యూనిటీ మంచిదే వాళ్ళు ఎంచుకున్న లీడర్స్ ఎంచుకోలేదు. ఆ సిచ్యువేషన్స్లో కాంపర్ట్ పొజిషన్లో పురంధర్శి గారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఇక్కడికి పోతే ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయాలు తిరుగుతా ఉన్నాయి. ఇక్కడ పవన్ అనే వ్యక్తి విశ్వాసమిత్రుడుగా అవినీతి మత్త మత్స అంటని నాయకుడు సమాధాన వ్యవహారం ఉండేది పూర్తిగా. కరప్షన్ అనేది ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేట్ ఆయన ఆయన పార్టీ సిలబస్లో లేదు ఆయన దానికి సంబంధం లేదు. ఆయన ఏం పడ్డా కష్టం సొంత కష్టంతో తెచ్చుకున్నాడు సంపాదన ఆ సంపాదన తీసుకొని పార్టీ మీద పెడుతున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను అడిగేది వాస్తున్నారు ఈ బీజేపీ ఏ ప్రయత్నాలు చేసినా బీజేపీ దీర్ఘకాలిక ప్రయోజనాలు చూస్తుంది తాత్కాలికమైన ప్రయోజనాలు చూడదు. ఇప్పటికిప్పుడు నాకు అధికారులు కావాలని ఆంధ్రప్రదేశ్లో చూడదు. కానీ దీర్ఘకాలికంగా తనకు విశ్వాసమిత్రుడు ఎవరు ఇతనితో ఏ విధంగా రాజకీయాలు చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక అద్వితీయమైన ఒక ఫేస్ వ్యాల్యూ ఉన్న వ్యక్తిగా ఒక ట్రబుల్ షూటర్గా ఒక గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఆ దిశగా ఆయన కోసం అన్ని రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు వరకు పొత్తు అవతల వైఎస్సీపీ 4 విడతలు అయిపోయి 5 విడత కూడా రెడీగా ఉంటే ఒక విడత కూడా పూర్తి చేయకపోవడానికి కారణం ఏమంటారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాంచుడు ధోరణి. ఆ నాంచుడు ధోరణి ఎక్కడ కట్ అవుద్ది అంటే ఇక్కడ బీజేపీ దగ్గర కట్ అవుద్ది. రేపు మాపు ఢిల్లీ నుంచి పిలిపి వచ్చింది అంటున్నారు. రేపు మాపు డెఫినెట్గా వెళ్తారు. పవన్ గారు వెళ్తున్నారు ముందర వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఆ పరిణామాలు రీత్యా ఇన్ని కూడా ఎలివేట్ చేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండి పవన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే బీజేపీ మొదటి నుంచి కూడా సీఎంగా చూడాలని బలంగా కోరుకుంటుంది. ఆయన గౌరవంగా సీట్లు కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటుంది బీజేపీ కోరుకుంటుంది. కానీ ఢిల్లీలో రేపు పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు గారు సమావేశం అయితే అక్కడ ఎలా ఉంటుండే అంటే వెనకటికి ఒక 20 ఏళ్ల క్రితం దూరదర్శన్ తెలుగు వార్త వచ్చింది కదా ఆదివారం మధ్యాహ్నం అనుకుంటా. అవునండి ఓన్లీ సైగలు అయ్యాను వాళ్ళు ఏదైనా చదివితే అవునను లేకపోతే కాదను ఇలాంటివి ఉంటాయి మాట్లాడే అవకాశం కూడా ఉండదని ఢిల్లీ బీజేపీ వర్గాల పోగట్ట నేను చెప్పే చంద్రబాబు నాయుడు గారు హీరో నో డౌట్ ఎట్ ఆల్ సార్. ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ తప్పితే ఒక ఫేస్ వాల్యూ ఉన్న క్రెడిబిలిటీ ఉన్న లేదు కనపడుతున్నా ఏ పార్టీకైనా. బీజేపీ ఎంచుకున్నది కూడా ఎంచుకున్నది చూడండి తమిళనాడు అన్నామలై పవర్ఫుల్ కేరళలో సురేష్ గోపి మననే మ్యారేజ్ కూడా వెళ్ళాడు దేవాలయానికి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఈ ముగ్గురుతో రాజకీయాలు వెళ్ళిపోతుంది దక్షిణ భారతదేశం మొత్తం కూడా. ఇండియా దాటి కమల వికాసం జరగాలంటే వీళ్ళ ద్వారా సాధ్యమవుతుంది అనేది వాళ్ళ సంఘ ఆలోచన. ఇది బీజేపీ ఆలోచన కూడా కాదు సంఘ సిద్ధాంతకర్తల ఆలోచన. వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు సంఘం మీరు ఇందాక అన్నారు లాంగ్ టర్మ్ ప్లాన్ ఒక 50 ఏళ్ళు ముందర ఆలోచిస్తుంది సంఘం డెఫినెట్గా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆలోచించుకుంటే ఎట్లుంటుంది ఇప్పుడు 370 ఆర్టికల్ ఎవరు ఛాలెంజ్ చేస్తారు ఎవరు తీసుకెళ్ళగలిగారు ఓబిన్స్ బిల్ ఎవరు తీసుకురాగలిగారు ఇప్పుడు నిన్నగాక మొన్న మాల్దీవుల విషయం ఎవరు ప్రపంచానికి తెలియగలిగారు మన ప్రకృతి సంపద మన సనాతన సాంప్రదాయం మన హిందూ ధర్మం ఎవరు ముందు తీసుకెళ్ళగలరంటే ఒక వన్ అండ్ ఓన్లీ బీజేపీ తప్పితే వేరే ఆల్టర్నేటివ్ కాదు. కాంగ్రెస్ వల్ల తరతరాలకు ఈ దేశానికి ఏం నష్టం జరిగిందో ప్రజలు తెలుసుకుంటారు. ఈరోజు రామాలయ పునః ప్రతిష్టలో ప్రతి ఇంట్లో రాముల వారు వచ్చినంత ఆనందంతో ఉండిపోయారు ఎవరైనా దాన్ని ఆపగలిగారా. ఇదేంటండి ఇది పెద్ద లోపిక రాజ్యం సార్. 145 కోట్ల జనాభాలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బీజేపీకి
ప్రతి రాష్ట్రంలో అందిపుచ్చుకొని ఇప్పుడు 16-17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలు పూర్తి క్విన్షిప్ అయిపోయినాయి. మినీ ఇండియా ఉత్తరప్రదేశ్ బీజేపీ హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ అంతే. ఇకపోతే వెస్ట్ బెంగాల్ కూడా పుంజుకుంటా వస్తుంది. ఇక కేరళ చిన్న చిన్నగా అక్కడి నుంచి కూడా తీసుకొస్తున్నారు. అక్కడ కూడా సినీ యాక్టర్లు చాలా మంది ఔత్సాహికులు మొదటి నుంచి నాలుగు తీసుకొస్తున్నారు. నిన్న కాక మొన్న ఇప్పుడు నితీష్ కుమార్ కూడా కుంపటి అక్కడ జరిగింది. అక్కడ బీసీ చిన్న అనే లెటర్ ఈ దేశంలో ఇద్దరు చూసి సిగ్గుపడుతుంది. నేను కూడా ఎన్నిసార్లు యూటర్న్ తీసుకోలేదే, వీళ్ళిద్దరు తీసుకున్నారు, నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు. వీళ్ళ పేరు చెప్తే ఆ లెటర్ ఎంత పెద్ద లెటర్ కూడా చిన్నది అయిపోతుంది. చాలా మీరు కంపారిజన్ చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇక్కడ చూడండి సార్, ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయని బీహార్లో వాళ్ళ బీసీ సమాజానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయన ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి ఆయనకు భారతరత్న ఇచ్చారంటే బీజేపీ ఎంత దూరదృష్టితో ఉంది. ఆ దెబ్బతో కదలికి స్టార్ట్ అయింది. అక్కడ మీరు ఒక అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోకపోతే ఒక విషయం, కర్పూరి ఠాకూర్ శత జయంతి జరుగుతుంది, ఆయన అత్యంత సామాన్య నాయీ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. ఆ రోజుల్లోనే కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రి రెండు దఫాలు చేశారు కర్పూరి ఠాకూర్. ఆయన ఎంత సింపుల్గా ఉన్నారు ఉండేవారంటే మన దామోదర సంజీవ్ గారు అంత సింపుల్గా ఉండేవారు. ఆయన ఒకసారి ఏదో కాంగ్రెస్ సభలకి వెళ్తుంటే ఆయన ఈ పైన వేసుకునే కుర్తా చిరిగిపోయిన కుర్తాతో వెళ్తున్నారు. ఆయన పట్టించుకునేవారు కాదు, ట్రూ సోషలిస్ట్. ఎవరో మీరు కుర్తా కొనుక్కోండి అంటే విరాళం ఇస్తా అంటే తీసుకుని అది సీఎం సహాయాన్ని ఇచ్చేసాడు. బా అంత అవనొచ్చు చేయచోడు లీడర్ ఆయన. ఇప్పుడు భారతరత్న ఇచ్చారు వృత్తినే ఇవ్వరండి, వీళ్ళు సాధించి శోధించిస్తారు పర్సనాలిటీ. కొన్ని కొన్ని అత్యుత్తమ ద్వితీయ పౌర పురస్కారాలు కొందరికి కొన్ని కొన్ని సందర్భాల్లో అమరులకు వెళ్ళినట్టుగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. దాని వెనకాల ఉండే రాజకీయం వేరే, అది మళ్ళీ మాట్లాడుకున్నాం. సో కర్పూరి ఠాకూర్కి ఇవ్వడంతో ఒక అనివార్యత నితీష్ కుమార్ అని బెంబేలెత్తేసేస్తుంది. అంతే జరుగుతుంది. ఇక్కడ నిన్నటిదాకా ఇండి అలయన్స్ లో ఉన్నాయన వెంబడే యూ అని అనుకుని యూటర్న్ తీసుకుని వచ్చేసాడు. వస్తాడు మాన్ చూడండి, పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పింది మేము ఒంటరిగా పొడి చేస్తాం, ఆపు కూడా బయటకు వచ్చేసింది. చుక్కల కూటమి అంటున్నారు మీరు ఇండియా కూటమి, చుక్కల కూటమి ఎవరు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులే, ఒక్కలే కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎక్కడికి వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఇక్కడ చూస్తే మోడీ తీసుకునేటప్పుడు పాటు ఉండే ఇప్పుడు చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి రాబోతుంది షార్ట్లీ. ఇది కూడా మీకు ఆశ్చర్యకరమైన చూసి వాళ్ళు అట్టహాసాలు చేయవచ్చు. ఇదేంటి కొత్త ఆశ్చర్యపోవచ్చు, విస్మయపోవచ్చు, ఏం జరిగినా ఇది జరగబోతుంది. మరి మీరు చింతామోహన్ గారు లాంటి వాళ్ళు ఆయన వస్తే ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం, అంతకుముందు రెండు సార్లు ఛాన్స్ మిస్ చేసుకున్నాడు, ఈసారి కాంగ్రెస్ కనుక ఆయన వస్తే ఆయన ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి దాన్నేమంటే కాంగ్రెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి, ఆయన రావాలి కదంట. కాంగ్రెస్ ఇప్పుడు వేసే పరిస్థితి లేదండి, లేదు. కాంగ్రెస్ కొంత 2-3% ఓట్ తోటి శర్మల గారి ద్వారా వస్తుంది బతికిది, ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదు 15 సంవత్సరాలు. సో ఏ యూపీ నుంచో నార్థర్న్ స్టేట్ మధ్యప్రదేశ్ లో మంచి మెజార్టీ అక్కడి నుంచో లేదా ఛత్తీస్గఢ్ నుంచో రేపు పొద్దున అక్కడ రాజ్యసభ ఖాళీలు ఎక్కడ ఏర్పడబోతున్నాయి చూసి అక్కడి నుంచి మరి ఫిబ్రవరిలో జరుగుతున్నాయి ఎన్నికలు. చిరంజీవి గారిని రాజ్యసభకు పంపిస్తారు బీజేపీ వాళ్ళు, కేంద్ర మంత్రిని చేస్తారు రాబోయే గవర్నమెంట్ లో. సో ఇది జరిగి తీరుతుంది. ఇవన్నీ ఏంటంటే ఇందాక అన్నాను కదా కార్యకారణ సభలు ఒక్కదానికి ఒకదానికి లింక్ అయి ఉంటాయి. ఆయన కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం, కాపుల కంట్లో నలుసుగా మన ముద్రగడ పద్మనాభం గారిని రాష్ట్రం నుంచి వేరు చేసి దూరంగా ఎక్కడో ఉత్తరాదిలో ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ చేయటం, లేదు కాదంటే తమిళనాడు గవర్నర్ హీ వాంట్స్ టు గో అవే అక్కడ కూడా వేయటం, ఇవన్నీ సాధ్యం కావచ్చు. అంటే పదవి ఎవరిని ఎందుకు ఎలా ఎప్పుడు వచ్చింది చెప్పలేదు. ముద్రగడ గారు కోరుకో స్వతహాగా మనకి, అంటే ఆయన వ్యక్తిగతంగా ఎంత వివాదాస్పదుడైనా సరే ఏంటంటే పదవులు కోరుకునేరు స్టేజ్డ్ లీడర్, కాంట్రవర్షియల్ కావచ్చు. నల్ల ఇంద్రసేనారెడ్డి కూడా స్టేజ్డ్ ఉంది కానీ కాంట్రవర్షియల్ తీసుకెళ్లారు ఏదో గవర్నర్ చేశారు. ఇప్పుడు ఖమ్మంపట్ని విశాఖపట్నం ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు సిక్కిం ఇప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు ముద్రగడ గారి చేతిలో తప్పలేదు. స్టేజ్డ్ అనే అంశంతో సంబంధం లేకుండా ఖమ్మంపట్ హరిబాబు గారే స్టేజ్డ్ ఉన్న ముద్రగడ ఎందుకు కాకూడదు, తప్పేం కాదు. ఒక రకంగా ఫోన్ చేసుకుంటారు ఆయన లేదని నేను, ఆయన అంత సంగనేది హరిబాబు గారు సంగనేది సంగనే ఒకటి వెంకయ్య నాయుడు గారు అందరి దాంట్లో అన్నీ అవన్నీ పారామీటర్స్ ఉంటాయి. ఇక మీరు అన్నట్టు ముద్రగడ గారిది ఆశ్చర్యమే కాదు, ఆయన ఉన్న ఆయన దానికి ఈ డిజర్వ్ క్యాండిడేట్. బీజేపీ కంపెల్ చేయడం వల్లే ఆయన జనసేనలో చేరే కార్యక్రమం ఆగిపోయింది. కావాలంటే ఇక తర్వాత చెక్ క్రాస్ చెక్ టుమారో
బీజేపీ కంపెల్ చేసింది, పద్మనాభం గారు ఆగండి కొన్నాడు మీరు ఏ బట్టి వచ్చారో. అంటే ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి ఒక మార్గం సుముఖం చేస్తున్నారు చేయడం కోసమే బీజేపీ ఎఫర్ట్ చేస్తున్నారు. బీజేపీకి ఏంటి లాభం అని మీరు అడగచ్చు. బీజేపీ స్వతహాగా ఈ రాష్ట్రంలో ఎదగలేదు. మత రాజకీయాలు అవన్నీ వాటిల్లో వాళ్ళు పిహెచ్డీలు అవన్నీ చేస్తారు, కానీ కుల రాజకీయాలకి చిక్కట. బీహార్ కుల రాజకీయాలు, యూపీ కుల రాజకీయాలను కూడా ఓవర్కమ్ చేయగలదు బీజేపీ. ఆంధ్ర తెలంగాణకు వచ్చేప్పుడు చర్చలు పడిపోతారు. ఇక్కడ ఉండే గ్రూప్ రాజకీయాలు, అక్కడ కులమే, ఇక్కడ కులం ప్లస్ గ్రూప్ రెండు ఉంటాయి. చూడండి ఎప్పుడు పర్మిటేషన్స్ కాంబినేషన్స్, కాపులు రెడ్లు కమలు ఒక గ్రూప్ లో ఉంటారు, కాపులు రెడ్లు రెండో గ్రూప్ లో ఉంటారు, రెడ్లు కమలు మూడో గ్రూప్ లో ఉంటారు, కమలు కాపులు ఇంకో గ్రూప్ లో ఉంటారు. అర్థం కాదు ఎవరికి, బీజేపీకి ఇది అర్థం కావట్లేదు. అంటే బేసిక్ గా అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, మన ఫుడ్ హ్యాబిట్స్ వేరు కావడం వల్ల మనల్ని గేస్ చేయలేకపోతున్నారు మన సమాజాన్ని. అందుకని ముందర ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ కోసం చూశారు. మొత్తం చూస్తుంటే ఒక రెడ్ ఇది రింగ్ ముద్రగడ గారి చుట్టూ కనిపిస్తుంది. ఓహో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ని జాగ్రత్తగా రాష్ట్రం నుంచి తీసి పక్కన పెట్టేస్తే కాపు సమాజం కన్సాలిడేట్ అవుతుంది. కన్సాలిడేటెడ్ సమాజానికి డ్రైవ్, సమాజాన్ని డ్రైవ్ చేయడానికి మనం పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుందాం. ఆయనకి తెలుగుదేశంతో ఉన్న అటాచ్మెంట్స్ నుంచి ఆయన్ని ఎలినేట్ చేయడం కోసం వారి అన్నకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేసి వేరే చోట కూర్చోవారు. నెమ్మదిగా ఆ కుటుంబానికి సంబంధించిన బాండేజ్ వల్ల ఆయన మౌల్డ్ అవుతారు. బీజేపీ ఆలోచన అండి, ఇలా పనిచేస్తాయి బీజేపీలో రకరకాల పారామీటర్స్. ఇప్పుడు అన్నగారికి పదవి వచ్చిన తర్వాత ఆయన ఎదురుగా మళ్ళీ వెళ్ళటానికి 10 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఉన్నది. ఆయనకు కూడా ఒక 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా, 40 ఏళ్లలో ఉన్న దూపుడు ఇప్పుడు ఉండదు ఆయనకి. ఆయనకి రాజకీయం భవిష్యత్ కావాలి పార్టీకి. ఆయన నమ్ముకున్న వాళ్ళు రేపు పొద్దున అందరినీ ఆయన వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళందరూ వచ్చి ఆయన ప్రశ్నించే అవకాశం. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తే తట్టుకోలేరు సైకాలజీ. సో ఇవన్నీ గమనించి బీజేపీ ఆడుతుంది ఈ గేమ్ ప్లాన్లో. పవన్ పేరు నష్టమే ఉండదు, ఉపయోగమే ఉంటుంది. అయితే తెలుగుదేశం ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఏ విశిష్ట లక్షణమో పవన్ కళ్యాణ్ గారిని బలీయంగా విపరీతంగా ఆకర్షించింది? అవునా కదా, ఈరోజు కూడా మాట్లాడే దాంట్లో అన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేశానండి. తప్పు ఎక్కడ జరిగింది, కమ్యూనికేషన్ ఎక్కడ కాకుంది, తన కొడుకు మాట్లాడింది, లోకేష్ మాట్లాడింది ఏంటి, ఆ సందర్భంలో జరిగిన పరిణామానికి ప్రజల హక్కైన తీర్పు ఎట్లా ఆయన క్షమాపణ కోరాడు. నేను ఆయన స్పందించినట్టు స్పందించుంటే అది కరెక్ట్ కాదన్నట్టు మౌనంగా ఉండిపోయాడు, మౌనమణిలాగా. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి మండపేట వెళ్ళి అభ్యర్థులు ప్రకటించడం తప్పు జరిగిందని చెప్పి తెలిసి నేను ఈరోజు నవ్వుతాను. నేను ప్రకటిస్తున్నాను అని రెండు నియోజకవర్గాలు రాజలు రాజా గారు ప్రకటించడం అవి గుడ్ మూవ్గా మనం పరిగణించాలి. అతను ఏంటంటే కాన్ఫిడెంట్ లెవెల్ ల్యాక్ కాదు, అంటే తను అంత అంటే ఆయన ఆలోచన కదా నేను పద్దాకి ఓడిపోవడానికి సిద్ధంగా లేను అనేది అత్యంత విశ్వసనీయ వర్గాలతో అన్నమాట. అంటే ఆయన కూడా కావాలని ఉంటుంది కదండి, సీఎం కావాలి, డెఫినెట్గా ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను టీడీపీ అంటే జగన్మోహన్ రెడ్డిని ముందు గద్దె దించాల, అతను ఏకైక ఏమలే. ఈ వ్యక్తిని దించాలంటే మామూలు విషయం కాదు, అందరూ ఒక ఎత్తు అయితే అతను ఒక ఎత్తు, చివరికి చెల్లెల విషయంలో కూడా అతను అంత కటువుగా ఉంటాడనే మాట అన్బెండింగ్ కాబట్టి అతను ఎదుర్కోవాలంటే టీడీపీని ఇన్విటబుల్ సిచ్యువేషన్ అనేది ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. ఎందుకంటే తనకున్న ఓటు బ్యాంక్ 40% అతను చూస్తున్నాడు. ఇప్పుడు నాకున్న 6-7% ఇప్పుడు 18% పెరిగిన నాకు ఇప్పటికిప్పుడు రాజ్యాధికారం వచ్చే అవకాశం నాకు ఇండివిడ్యువల్గా లేదు. అప్పుడు ఈ 40%ని కన్సల్టేట్ చేసుకుంటే 40+ 22 అయితే ఆయన 38 పడిపోతే అధికారులు రావచ్చు అనేది అతని ఫార్ములా సార్, క్లియర్ కట్ ఫార్ములా. ఈ సిచ్యువేషన్ అందుకనే తప్పితే ఆయన వేరే ఆలోచన లేదు. ముందు అతను అసెంబ్లీ అడిగి పెట్టాలి సార్, ఆయన వెనక కనీసం ఆయన అన్నట్టు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆయన ఆట వేరు సార్, అసెంబ్లీలో ఆట ఆడొచ్చు. ఆయన అధికారం దగ్గరకు ఉంటే ఆటోమేటిక్గా రాజ్యాధికారం చేతిలో వస్తుంది. తన ఆలోచన అదే తప్పితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 1.5% బీజేపీని పట్టుకొని ఎలా ఆ 40% తీసుకొని దాన్ని పట్టుకొని ముందుకెళ్దామని ఆలోచన మనం పవన్ గారు ఆలోచిస్తున్నది ఏంటంటే ఆయన బహుశా మ్యాలెట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటాను. ఈ 6%, 18%, 40% ఇటు చూస్తే బీజేపీ -1.5 మ్యాథమెటిక్స్ చేశాను. నేననేది ఏంటంటే పాలిటిక్స్లో మ్యాథమెటిక్స్ వర్క్అవుట్ కాదు, కెమిస్ట్రీ వర్క్అవుట్. ఆ కెమిస్ట్రీ ఈరోజు వర్కౌట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా బీజేపీతో ఉన్నాయి. లెట్ ఇట్ బి 10 or 12 బీజేపీ హెడ్ క్వార్టర్స్ అలాంటిది 10 కలుగుతున్నాం లేదా 12 కలుగుతున్నాం, మేమేం కలగకపోవచ్చు. బట్ మీరు 15 ముందు మీరు వెళ్ళండి, స్వతంత్రంగా ఉండండి, అది వాళ్ళ ఆలోచన. అంటే ఈ రోజు కాబట్టి రేపైనా మీరు ఎమర్జెన్సీ లీడర్ అవుతారు, రేపైనా కాదు రేపు మీరే 2029 అనేది. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చినా మీరే సీఎం, చంద్రబాబు నాయుడు వచ్చినా మీరే సీఎం. నేను మళ్ళీ చెప్తున్నా 100 సీట్లలో హైపోథెటికల్ 100 సీట్లలో చంద్రబాబు కంటెస్ట్ చేసి ఈయనకు 75 ఇచ్చి లేదా వాళ్ళు 105 కంటెస్ట్ చేసి ఈయనకు 50 ఇచ్చి బీజేపీని మినహాయించి చెప్తున్నా, 105లో చంద్రబాబు 100 వస్తే
రెండో రోజు ఈయన వెళ్ళి తలుపు తడితే ఎవరని మీరు అని అడుగుతాడు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అడుగుతాడు. ఆ పార్టీ అంటే ఆ పార్టీ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నప్పుడే ఆ బైలాస్లోనే ఈ తరహా లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. మీకు బాగా తెలుసు, దగ్గరగా చూసాను. చాలా దగ్గరగా చూశాను. ఎన్టీఆర్ గారి మరణం తర్వాత ఆయన కొన్ని ప్రజాస్వామిక విలువలతో నడిపారు పార్టీ. వారి మరణం తర్వాత మాత్రం పూర్తిగా ఇది కమర్షియల్ ఎలిమెంట్స్తో దీంట్లో దూరినాయి. తెలుగుదేశం పార్టీలో ఏం లాబీలు ఇవన్నీ దూరినాయి, క్వార్టర్లు. సో వాళ్ళ కాన్స్టిట్యూషన్లోనే ఇంకొకళ్ళని ఆనర్ చేసే సంస్కారం లేనప్పుడు హౌ కమ్ పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ దట్? రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు మీ వల్ల కదా నేను తెలిసిందని రోజు పొద్దున స్తోత్ర పాటలు పాడతాడా? చంద్రబాబు గారు అస్తే పాట ఏం బ్రదర్ కూర్చోండి అంతే, ఈ మర్యాద ఒక్కటే. రెండు రోజులు పోయిన తర్వాత అదే ఉండదు. మూడు రోజులు పోయిన తర్వాత క్యాబినెట్ సమావేశాలు పిలవరు. ఇన్ని ఉంటాయి, ఇన్ని అవకరాలు. ఏదో నేను పొద్దుడు ఏదో ఉన్నలాగా ముందే ఆలోచించి చెప్పట్లా ఫోర్స్ చేసి. తెలుగుదేశం అని మీరు జస్ట్ గూగుల్లో పడితే ఇవన్నీ వచ్చేస్తాయి, ఈ క్యారెక్టర్స్ అని, ఈ క్యారెక్టరిస్టిక్స్ అని. అది ఇక్కడ ఇక్కడ మీరు చెప్పి నేను వాస్తాను మీ అభిప్రాయం ప్రకారం. ఇక్కడ నేనే ఉన్నానంటే పద్నాలుగు పల్లకిలు మోయటానికి పవన్ వెనకున్న అతిపెద్ద సామాజ వర్గం కావచ్చు, బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా లేరు సార్. అతను ఈసారి సీఎం చూద్దామని కళలు కంటున్నారు సార్. ఆ కళలు సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా వ్యూహం నాకు వదిలేయండి, నేను విహంగ వీక్షణం చేస్తున్నాను అన్నాడు. విహంగ వీక్షణం అంటే ఏంటి? ఏరేమి సార్ అంటే 360 డిగ్రీ రేడియేషన్లో నేను విహంగ సెషన్ అంటే ప్రతి ఒక్కటి నేను గమనిస్తున్నాను, నాకు వదిలేయండి, నేను మీకు న్యాయం చేస్తాను, నన్ను నమ్మండి అని చివరి మాట కూడా అన్నాడు సార్ ఈరోజు. అంటే ఆయన పరిణతి చెందిన వ్యక్తిగానే ఉన్నాడు. ఇవన్నీ ఆయన తెలియదు అని అట్లా డిస్ప్యూట్ లేదు, సెకండ్ ఒపీనియన్ లేదు. ఎవరితో మీరు వెళ్ళాలి, ఎవరితో నమ్మాలనేది మీ ఆలోచన. ఆయన తెలుగుదేశాన్ని నమ్మినా కూడా మనకు పెద్దగా వచ్చే నష్టం లేదు, ఎందుకంటే మనమే క్యాండిడేట్స్ కాదు, మనమే ఫలాన ఆయన వెళ్ళచ్చు. అది ఆయన అభిమతం కాబట్టి ఎలక్ట్ అవ్వమంటున్నారు కాబట్టి. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళే బీజేపీ లాంటి ప్రపంచంలో అది పెద్ద పార్టీ చంద్రబాబు అంటే ఫ్యాన్ తెరిపేసుకుంటారు. ఎక్కడొచ్చి జల అంటే ఒకప్పుడు అంటారు, ఇప్పుడు అంటారు. ఇప్పుడు కూడా ఆ భయం ఉంది వాళ్ళకి, అందుకని వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లా తొందరగా. ఇప్పుడు నానాపులికి అది తెలుసు కదా మీకు, చివరిలో నిజంగా పులి వచ్చిందని చెప్పినా తండ్రి రాడు. ఇప్పుడు కొడుకు పులిబారిన పడతాడు. చంద్రబాబు గారి పార్టీ కూడా ఈసారి నిజాయితీగా పనిచేసింది, నిజంగా నిజాయితీగా పనిచేసినా కూడా నమ్మే పరిస్థితి బీజేపీలో లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ని వాళ్ళు కాషన్ చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. పోనీ ఇప్పుడు 12 రాని 15 రాని లేకపోతే పాతిక రాని, ఇండిపెండెంట్గా నువ్వు పోటీ చేస్తే నీకు పాతిక వస్తాయి, మాకు ఒకటే ఒకసారి ఏది రాకపోయి. ఈ విషయంలో ఒకటి నేను వివేదిస్తాను మీ విషయంలో పాటు. పద్దాకల వీళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు లేవు, విపరీతమైన వ్యతిరేకత ఉంది. స్వపక్ష విపక్షలాగా షర్మిల నుంచి కూడా వ్యతిరేకత ఉన్నది, అన్నీ ఎక్కువైపోయింది. ఈ సమయంలో అద్భుతమైన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకోవాలా లేదా చెప్పండి. అందిపుచ్చుకోవడం కోసమే కదా ఎఫర్టు. ఇండిపెండెంట్గా ఉంటే అవసరమైతే రేపొద్దున బీజేపీ షర్మిలతో మాట్లాడి అలయన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. మేబీ ఏదైనా కానీ ఈసారికి పవన్ లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఊహించుకోవడం కష్టం సార్. ఆ దిశగానే పార్టీలన్నీ ఆయన వైపు ఆయన ఉన్న క్యాబినెటే ఉంటుంది. బట్ ఆ క్యాబినెట్ సమావేశాలకి ఆయన పిలుస్తారా లేదా, మీరు గౌరవ పడాల్సిన అవసరం లేదు లేండి. చూద్దాం, వేచి చూద్దాం. మీరు అది జరుగుతుందని మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. అతనికి ఒక అద్భుతమైన అవకాశం మాత్రం డెఫినెట్గా ఆయనకి ఆ యొక్క అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2024 జరిగే అసెంబ్లీలో 2 సంవత్సరాలైన సీఎంగా ఉంటాడనేది నా అభిప్రాయం. అలా ఉండాలి, ఉంటాడు కాదు అభిప్రాయాలు కాదు, అలా ఉండాలి, అది జరిగి తీరాలి అనేది జన కోరిక. జన కోరిక, మన కోరిక కూడా అదే. అది కూడా ఏంటంటే మొదటి టర్మ్, రెండో టర్మ్కి చంద్రబాబు నమ్మే పరిస్థితి ఎవరు లేదు. ఏదైనా కానీ అది మనం చూడాలి, తెచ్చుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ అండి. సో రెండు కీలకమైన డెవలప్మెంట్స్, ఒకటి ముద్రగడ పద్మనాభం గారు గవర్నర్ కాబోతున్నారు, రెండు చిరంజీవి గారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. అత్యధిక స్థానాలు గెలుచుకున్న మధ్యప్రదేశ్ నుంచి అయినా ఛత్తీస్గఢ్ నుంచి అయినా ఆయన రాష్ట్రాలకు పంపించాలి. రేపు ఫిబ్రవరిలో కొన్ని ఖాళీలు వస్తున్నాయి, ఒకవేళ ఆ రెండు రాష్ట్రాల్లో ఖాళీలు వచ్చినా ఇంకేమైనా రాష్ట్రం నుంచి ఖాళీ అయినా సరే అక్కడి నుంచి పంపించి రేపు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన కేంద్ర క్యాబినెట్లో తీసుకోవాలనేది బీజేపీ సంకల్పం. ఇది కన్ఫర్మ్డ్ సోర్సెస్ ద్వారా అండ్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా మనకు అందుతున్న సమాచారం. ఈ రెండింటి దరిమిల పవన్ కళ్యాణ్ని బలోపేతం చేయాలనేది బీజేపీ ఆలోచన. ఎక్కడా కూడా టీడీపీ ట్రాప్లో పడకుండా ఆయనకు ఒక ప్రొటెక్షన్ వాల్ బీజేపీ నిర్మిస్తుంది. ఇట్ ఇస్ అప్ టు పవన్ కళ్యాణ్ ఎలా ముందుకెళ్ళాలనేది ఆయన డిసైడ్ చేసుకోవాల్సి వచ్చింది.